భారతదేశానికి మిత్రదేశమైనటువంటి ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరోసారి అధికారాన్ని దక్కించుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంచి మిత్రుడిగా చెప్పుకునేటువంటి నెతన్యాహు కూటమిలో ఆయన సొంతదైనటువంటి లిక్కడ్ పార్టీతో మరికొన్ని పార్టీలు కూడా ఉన్నాయి ఇక ఇజ్రాయెల్లో గత నాలుగేళ్లుగా ఎన్నికలు జరగడం ఇది ఐదోసారి అని చెబుతున్నారు ఇజ్రాయెల్లో మాజీ ప్రధానమంత్రి బెంజమిన్ నెాన్యూహు మళ్లీ అధికారంలోకి రానున్నారు తొంభై శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మొత్తం నూట ఇరవై స్థానాలకు గాను అరవై ఐదు స్థానాల్లో నేతాన్యూహు కూటమి విజయం సాధించింది మేము అతిపెద్ద విజయానికి చేరువగా ఉన్నాం అని జెరూసలంలో విలేకర్లతో నేతాన్యూహు తెలిపారు నేతాన్యూహు కూటమిలో అతని సొంత పార్టీ లిక్కడ్ పార్టీతో పాటు జియోనిజం షాస్ అఠిడ్ యునైటెడ్ టారా జూడియేజం వంటి పార్టీలు కూడా ఉన్నాయి ఇక లిక్కడ పార్టీకి ముప్పై రెండు స్థానాలు షాజ్ అడిర్కి ఇరవై నాలుగు స్థానాలు లభించాయి ఈ నెల ఒకటిన ఇజ్రాయెల్ ఎన్నికలు జరిగాయి బుధవారం సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ఇక ఇజ్రాయెల్లో గత నాలుగేళ్లలో ఎన్నికలు జరగడం ఇదే ఐదోసారి చివరాకర్ కు ఇజ్రాయిల్లో గత మూడేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది ఇక మాజీ పీఎం నెతాన్యూహు మరోసారి ప్రధాన పీఠాన్ని అధిష్టించనున్నారు దీంతో నేతాన్యూహు విజయం సాధించినట్లుగా అధికారులు ప్రకటించారు ఇజ్రాయిల్ చరిత్రలో సుదీర్ఘ కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన వ్యక్తిగా నేతాన్యూహు ఇప్పటికే రికార్డు సృష్టించారు తాజాగా మరోసారి ఆయన ప్రధాని పీఠం ఎక్కనున్నారు పార్లమెంట్లో మొత్తం నూట ఇరవై స్థానాలు ఉన్నాయి ఇక అందులో అరవై రెండు సీట్లు గెలుపొందిన పార్టీయే అధికారం చేపట్టనుంది ఓవైపు ఆయన ఎన్నిక ఖాయమవడంతోనే పై రాకెట్ దాడులు మొదలయ్యాయి మొన్న ఈ దాడులు జరిగినట్లు కూడా సమాచారం గాజాపట్టి నుంచి నాలుగు రాకెట్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించారు వీటిల్లో ఒక్కదానిని ఇజ్రాయెల్ రూపొందించిన ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకుంది ఈ దాడులకు ఇస్లామిక్ జిహాద్ సంస్థ బాధ్యతను తీసుకుంది అల్ బద్ర గ్రూప్ కమాండర్ ను ఇజ్రాయెల్ దళాలు ఇక దీనికి ప్రతికారంగానే ఈ దాడి చేసినట్లు పేర్కొంది ఈ దాడికి ఇజ్రాయెల్ కూడా గట్టిగానే జవాబునిచ్చింది శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దళాలు పట్టీలోని ఓ రాకెట్ ఫ్యాక్టరీపై దాడి చేశాయి ఇజ్రాయెల్ కు చెందిన యుద్ద విమానాలు హమాస్ గ్రూప్ నిర్వహిస్తున్న అండర్ గ్రౌండ్ రాకెట్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి మధ్య గాజాలోని ఆల్ మఘాజీ శరణార్థి శిబిరం సమీపంలో ఈ దాడి జరిగింది ఇక ఏప్రిల్ నుంచి ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన మూడో ఆయుధ ఫ్యాక్టరీ ఇదే ఈ దాడిలో ఎంత ప్రాణ నష్టం జరిగిందో సమాచారం అయితే తెలియలేదు సుమారు ఏడాది కాలం తర్వాత తిరిగి నేతాన్యూహు పదవిని ఆధిరోహించబోతున్న నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు నా స్నేహితుడు నేతాన్యూహు మీ ఎన్నికల విజయం భారతదేశం ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచడంతో పాటు మన ఉమ్మడి ప్రయత్నాలను తిరిగి కొనసాగిస్తుందని నేను ఎదురుచూస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధానమంత్రి ఎయిర్ లాపిడ్ కూడా తన ఓటమిని అంగీకరించారు ఇక విజయం సాధించిన తన ప్రత్యర్థి నేతన్యూ అభినందించారు ఆయన రాకతో ఇజ్రాయెల్ ను ఎదుర్కొంటున్న సంక్షోభాలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు బెంజమిన్ నెతాన్యూహు తిరిగి అధికారంలోకి వస్తే భారతదేశం ఇజ్రాయెల్ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది ఈ ఏడాది జనవరిలో భారతదేశం ఇజ్రాయెల్ ముప్పై సంవత్సరాల పూర్తి దౌత్య సంబంధాలను పూర్తి చేసుకున్నాయి ఇక భారత్ తో ఎప్పుడూ బలమైన ద్వైపాక్షిక సంబంధాలను సమర్థించే నేతన్యుహు రెండు వేల పద్దెనిమిది జనవరిలో మన దేశాన్ని సందర్శించారు దానికంటే ముందు అంటే రెండు వేల పదిహేడు జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో తన చారిత్రాత్మక పర్యటన చేశారు ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించడం అదే మొదటిసారి పాకిస్తాన్ వచ్చే చికాకులను అధిగమించడానికి నెతాన్యూహం నుంచి భారత్కు అనేక సహాయ సహకారాలు అందాయని విశ్లేషకులు చెబుతున్నారు